గద్దరన్న తో మాకు 1994 నుంచి పరిచయం ఉంది మా ప్రాంతంలో పెత్తందర్ల యొక్క దౌర్జనాలకు వ్యతిరేకంగా మేము అక్కడ పోరాటం చేస్తా ఉన్నాం ఆ పోరాటానికి గద్దర్ గారు మాకు ఎంతో సంఘీభావంగా ఉండి మాకు ఎంతో వెన్నదన్నగా ఉండి ఆ అనేక పోరాటాల్లో కలిసి పని చేసినాము మన తెలంగాణ ఉద్యమం వారు కూడా గద్దర్ గారితో కలిసి పని చేసినాము ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు నిదులు నియమకాలు ఆత్మగౌరవం అని పోరాటం చేసినాము తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇవి రాకపోగా మొత్తం దొరల తెలంగాణ వచ్చింది దీనికి వ్యతిరేకంగా గద్దర్ గారు ఈ మధ్యనే ఆయన ఆలోచించిండు మరో తెలంగాణ ఉద్యమం చేయాలనే ఆలోచనతోటి ఉంటున్న ఉన్న క్రమంలోనే ఆయన ఆకస్మాత్తుగా చనిపోవడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలకు పేద ప్రజలకు చాలా తీవ్ర నష్టదాయకము ఆయన ఈ సందర్భంగా ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేసిండో ఆ ఆశయం కోసం మేమందరం కూడా పనిచేస్తాం ఈ దేశంలో స్వత ఏదైతే సమసమాజం కోసం దోపిడి లేనటువంటి రాజ్యం కోసం ఏదైతే కలలు కన్నడో ఆ రాజ్యం కోసం అందరం కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో మేమందరం కూడా పనిచేస్తాము ఆయనకు ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకందరూ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఆయన మార్గంలో పయనిస్తామని తెలియజేస్తాం।